వయస్సు నలభై ఆరు ఏళ్లు సినీ ప్రయాణం నలభై ఏళ్లు పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే కన్నడ సినీ పరిశ్రమకి ఈ రోజు బ్లాక్ డే అని చెప్పాలి ఎందుకో ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది కనడా పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఈ రోజు గుండెపోటుతో మరణించారు జిమ్ చేస్తుండగా ఆయనకు గుండెపోటు రావడంతో విక్రమ్ హాస్పిటల్ కు తరలించారు అక్కడ చికిత్స తీసుకుంటున్న ఆయన కన్ను మూసారు పునీత్ మృతి శాండిల్వుడ్ నే కాదు తెలుగు తమిళ మలయాళ హిందీ పరిశ్రమలను సైతం విషాదంలోకి నెట్టేసిందనే చెప్పాలి ఇక పునీత్ రాజ్ కుమార్ గురించి అతని జర్నీ గురించి ఎవరికి తెలియని కొన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం రండి కన్నడ స్టార్ కంటిరవం రాజ్ కుమార్ మూడవ తనయుడే ఈ పునీత్ రాజ్ కుమార్ ఇతని వయస్సు కేవలం నలభై ఆరేళ్లు మాత్రమే ఈ ఏడాదితో అతను శ్రీ పరిశ్రమలోకి అడుగుపెట్టి నలభై ఐదేళ్లు పూర్తి చేసుకున్నాడు అది ఎలా అతని వయస్సు నలభై ఆరేళ్లు అయితే పరిశ్రమలోకి అడుగుపెట్టి నలభై ఐదేళ్లు ఎలా అయిపోయిందని అనుకుంటున్నారా పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరం మార్చి పదిహేడున జన్మించిన పునీత్ రాజ్ కుమార్ ఐదేళ్ల శ్రీ రంగ ప్రవేశం చేశారు అని అంతా అనుకుంటున్నారు కానీ పునీత్ పుట్టిన ఆరు నెలలకే ఇరవై సినిమాల్లో కనిపించాడు అతని తండ్రి రాజ్ కుమార్ నటించిన ఎన్నో చిత్రాల్లో పునీత్ నటించాడు చైల్డ్ గా అతని ఎన్నో అవార్డులను అందుకున్నాడు ఉత్తమ బాల నటుడిగా నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు పునీత్ రాజ్ కుమార్ అంతేకాదు చిన్నతనంలోనే సింగర్ అవతారమెత్తి ఎన్నో సినిమాల్లో పాటలు కూడా పాడాడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన అప్పు చిత్రంలో హీరోగా మారాడు పునీత్ తెలుగులో సూపర్ హిట్ అయిన ఇడియట్ అప్పుకి రీమేక్ అన్న సంగతి ఎక్కువ మందికి తెలిసిండదు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా పునీత్ హీరో అని ప్రూవ్ చేసుకున్నాడు ఎంతో మంది అనాథలకు జీవనాధారమయ్యాడు పునీత్ రాజ్ కుమార్ నలభై ఐదు ఫ్రీ స్కూల్స్ ఇరవై ఆరు అనాథాశ్రమాలు పదహారు ఓల్డేజ్ హోమ్స్ పంతొమ్మిది గోశాలలు నడిపిస్తూ వచ్చాడు పునీత్ సాయం చేయడంలో ఇతని చెయ్యి పెద్దదే అంతేకాదు అతని రెండు కళ్లను దానం కూడా చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు అతను అక్కడ సూపర్ స్టార్ గా ఎదగడానికి ఇవి కూడా కారణమని చెప్పొచ్చు పునీత్ అద్భుతమైన డాన్సర్ కూడా అతను డాన్స్ లకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అక్కడ తెలుగులో సూపర్ హిట్ అయిన ఒక్కడు దూకుడు వంటి చిత్రాలు రీమేక్ లలో నటించాడు అలాగే అతను హీరోగా నటించిన ఇడియట్ ఆంధ్రావాల వంటి చిత్రాలు తెలుగులోకి కూడా రీమేక్ అయ్యాయి ఈ ఏడాది యువరత్న చిత్రంతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించాడు పునీత్ ఇక్కడ ఆ సినిమా ఓ మాదిరిగా ఆడింది ఈ ఏడాది కన్నడ పరిశ్రమకి ల్యాండ్ మార్క్ ఇయర్ అని అంతా అనుకున్నారు కిచ్చా సుదీప్ నటుడుగా ఇరవై ఐదేళ్లు పూర్తి చేసుకుంటే పునీత్ సోదరుడు శివరాజ్ కుమార్ నటుడిగా ముప్పై ఐదేళ్లు పూర్తి చేసుకున్నాడు ఇక పునీత్ రాజ్ కుమార్ ఈ ఏడాదితోనే నలభై ఐదేళ్లు పూర్తి చేసుకున్నాడు కానీ ఇదే ఏడాది అతను అందరికీ దూరమైపోతాడని ఎవ్వరూ ఊహించలేదు